సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు సంయుక్తంగా నిర్వహించే సంక్రాంతి కథల పోటీకి అంశం నేటి అనుబంధాలు. శీర్షిక కాలం మాటన కాలుతున్న బంధాలు. నా పేరు బంధకవి శ్రీనివాస రామారావు, రామచంద్రాపురం. అది ఆనంద నిలయం. అనుబంధాలతో అల్లుకున్న శారదమ్మ గారి అనురాగ సదనం. చక్కటి కాలువ ఒడ్డున నిర్మించుకున్న ఒక మారుమూల పల్లెలోని ప్రేమ కుటీరం. జ్ఞాపకాలతో నిండిన ఆ ఇల్లును అపురూపంగా చూసుకుంటూ ఒంటరిగా నేడు బతుకును సాగిస్తున్న శారదమ్మ గారి ఇల్లు అది. ఉదయాన్నే మోగుతున్న చరవాణిని చేతబట్టి హలో అనగానే అమ్మ ఎలా ఉన్నావంటూ ఆత్మీయంగా గుండెలు తాకిన కొడుకు రవి గొంతు వినగానే పరమానందంతో మనసు నిండిపోయింది ఆ తల్లికి. దేశంగాని దేశంలో ఎలా ఉన్నావురా, నువ్వు కోడలు పిల్లలు బాగున్నారా అనే కుసలి ప్రశ్నలతో ముచ్చటలాడుతూ కొడుకుతో ఎలా అంది, ఎరా ఈసారి పండక్కి తప్పకుండా రండి, పిల్లలతోటి తీసుకొని అందరం సరదాగా ఉందాం అని అనగానే ఆ విషయం గురించి చెప్దామనే చేశానమ్మా, మేమంతా వచ్చే వారం మన ఊరు వస్తున్నాం అని అన్నాడు. ఆ మాటలు వినగానే కన్నీటి పర్యంతమై గొంతు తడబడింది శారదమ్మకి. రెండర్రా అందరం సంక్రాంతి పండుగ వేడుగ్గా చేసుకుందాం అని సెల్ ఫోన్ కట్టి గతంలోకి జారుకుంది ఒక్కసారి. ఏమయ్యాయ అనే రోజులు. నేడు మనుషులు దూరమైపోతున్నాం, అయినా నేటి పిల్లలకి సుఖమెక్కడుంది? ఉదయం నుంచి రాత్రి దాకా చదువులు, తీరిక దొరికితే సెల్ ఫోన్లు టీవీలు, మనసారా మాట్లాడుకునే తీరిక ఎవరికుంది? కలిసి భోంచేసే సమయం ఎక్కడుంది? గడియారం ముళ్ళుల్లా పరిగెత్తడమే గానేటి జీవన విధానం అనుకుంటూ పెరిగి పెద్దయ్యాక పిల్లలు అవకాశాలు విమానాలెక్కి ఆశల తీరాల వెంట వెళ్ళిపోతుంటే ఆసరాగా ఎవరుంటారు అనే భయంతో నేడు రోజులు వెళ్ళదీసే రోజులు. ఆ రోజుల్లో మనుషుల కోసం, మమతల కోసం మనుషులు ఏడ్చేవారు. నేడు మనుషులు చూస్తేనే ఏడ్చే రోజులు వచ్చాయి. పక్క వాళ్ళకి కష్టం వస్తే 10 మంది చేరేవాళ్ళం. ఉన్నంతలోనే ఆనందాలు కష్టాలు పంచుకుంటూ సుఖంగానే బ్రతకం కదా, రేపు ఎప్పుడో సుఖపడాలనే తాపత్రయంతో నేడు కష్టాలు పాలవుతోందిగా నేటి తరం అని అనుకుంటూ ఒక్కసారి, అయినా రోజులు మారాయి కదా, ఎవరి బతుకులు వారివి, నిజమేగా ఎంతకాలం ఉంటాం పెద్దవాళ్ళం, మన గురించి వాళ్ళు ఎందుకు కష్టపడాలి, మారే కాలంతో మన ఆలోచనలు కూడా మార్చుకుందాం, అనుబంధాలు ఆత్మీయులతో పంచుకుంటూ పెంచుకుంటూ సాగించేదేగా జీవనం, కాలం గీసిన గీతల మధ్య బతుకు ఒక పరుగు పందెం, అలసిపోయి ఆగేదాకా పిల్లల కోసం చేసే తాపత్రయం జీవితం అనుకుంటూ రేపు వాళ్ళంతా వస్తారు, మనం చేయాల్సిన పనులు వాళ్ళు ఉన్నాయి అనుకుంటూ పిండి వంటల ప్రయత్నంలోకి జారుకుంది శారదమ్మ.